పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో 1 2 3 వార్డులలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే ఇది ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని వెనకాల కూడా నేపథ్యం కూడా చూసుకో ఉంటారు. ఇదే సంఘటన 2017 సంవత్సరంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కే పంటపాడు గ్రామంలో అప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న విషయం ఇక్కడ ఆగస్టు 19వ తారీఖున 2017 ఆగస్టు 19వ తారీఖున ఒక రథం దగ్ధమైపోయింది. అప్పటికి 2015లో ఒక రథానికి ఊరేగింపు జరుగుతుంటే అక్కడ ఏదో దానికి సంబంధించిన ఒక చక్రం ఇరిగిపోయి రథోత్సవం ఆగిపోవటం, దానికి ప్రభుత్వం మళ్ళీ 34 లక్షల రూపాయలు ఇచ్చి అంతకుముందు దానికి సంబంధించిన రథాన్ని ఏర్పాటు చేయటం, 2017లో రథం కాలిపోతే కనీస విచారణ కూడా జరపకుండా బీజేపీకి సంబంధించిన మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కనీసం అక్కడ ఉన్న ఈవో మీద కానీ సిబ్బంది మీద కానీ ఎక్కడ చర్య కూడా తీసుకోకుండా మొత్తం కామ్ అప్ చేసేయడానికి ఆయన అధికారాన్ని అంతా ఉపయోగించి దాన్ని ఆ రథం కాలిపోయిన సంఘటన ఎక్కడ బయటికి రాకుండా ఉండే ప్రయత్నం చేశాడు.